ప్రభుత్వం ఇచ్చిన బంద్ పిలుపుతో హింసాత్మకంగా మారిన కేరళ. శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశాన్ని నిరసిస్తూ హిందూ సంఘాలు ఇచ్చిన బంద్ పిలుపుతో ఇప్పటికే ఆందోళనకారులు 60కి పైగా బస్సులను ధ్వంసం చేశారు. రాష్ట్రంలోని సిపిఎం కార్యాలయాలపై దాడులు కొనసాగుతుండగా పందలంలో నిన్న జరిగిన ఘర్షణల్లో గాయపడ్డ ఓ భక్తుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ ఉదయం మృతి చెందాడు. అటు ఆలయంలో శుద్ధి నిర్వహించిన తంతుపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది.